హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పిల్లలకు ఇష్టపడేలా ఇంట్లోనే లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో అందుకోసం చూడండి, నేను ఇక్కడ జల్లించిన శనగపిండి ఒక కప్పు తీసుకొని దాన్ని గోధుమ పిండి కంటే పలుచగా మనము పిండి కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టుగా అలా కలుపుకున్నట్టయితే మీకు బూందీ అనేది చాలా రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది. మనకి మిక్సర్ కోసం వచ్చినట్టు బూందీ రాకూడదండి, చాలా సాఫ్ట్గా రావాలి. సో అందుకోసం చూడండి, ఈ కప్పుతోనే నేను శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. దాంట్లో మన టీ కప్తో నేను ఒక గ్లాస్ ఒక కప్పు వాటర్ పోసానండి. చూడండి, అలా మిక్స్ చేస్తున్నట్టయితే మనకి పాకం వెంటనే వస్తుంది. ఇలా పాకం కొంచెం వేడయ్యాక, షుగర్ అంతా కరిగిపోయాక అందులో ఇలాచీ వేసి ఒక స్పూన్ మనము నిమ్మరసం వేసుకున్నట్టయితే మనకి పాకం దించిన తర్వాత కూడా మనకి పాకం గట్టిపడకుండా మెత్తగా ఉంటుందండి. బూందీ అయ్యేంత వరకు కూడా పాకం మెత్తగా ఉంటుంది. మనం ముందు బూందీ వేయించకూడదు, ఎప్పుడైనా ముందు పాకమే రెడీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి పాకం మనం చేతికి పట్టుకున్నప్పుడు అలా తీగలుగా రావాలి. అలా ఎప్పుడైతే వచ్చిందో పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే బూందీ చేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, నేను బూందీ వేస్తున్నాను. ఎవరైనా చిల్లులు గంటతో వేస్తారు కదా, నేను మాత్రం చిల్లులు గిన్నెతో వేస్తున్నాను, ఈజీగా అయిపోతుందని. సో చూడండి, ఇలా కళాయి నిండుగా మనం బూందీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ ఒకదానితో ఒకటి గడ్డ అయిపోతుంది. సో ఒకసారి వేసిన దాన్ని మనం ఒక చిన్న జారు మందం నేను తీసుకొని మిక్సీ చేశానండి. ఇలా ఓన్లీ ఒక చిన్న జార్ వరకు చాలండి, అది మనం ఆ పాకంలో వేసేయాలి. తర్వాత మళ్ళీ రిమైనింగ్ బూందీ కూడా చూడండి ఎలా వచ్చాయో, రౌండ్గా మనకి పిండి కలిసిన దాన్ని బట్టి అంత రౌండ్గా వస్తాయండి. సో ఇవి తీసేసుకొని దీన్ని మిక్సీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా పాకంలో వేసేసుకుందాము. ఇలా అంతా కూడా పాకంలో వేసుకున్న తర్వాత మనము నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని బాగా చాలాసేపు అంతా కూడా బూందీకి పాకం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక జారు చిన్న జారు వరకు మిక్సీ ఎందుకు చేశాను అంటే పిల్లలకి అలా కొంచెం చాలా చక్కగా టెక్స్చర్ అంటే ఫీలింగ్ అనేది వస్తుందండి తినేటప్పుడు. లడ్డు కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అలా బాగా కలుపుతూ ఉండాలండి ఒక 2 నిమిషాల మందం, అప్పుడు బూందీకి మొత్తానికి కూడా పాకం మంచిగా పడుతుంది. సో చూడసారు కదా, నేను ప్రెస్ చేసినప్పుడు పాకం వస్తుంది బయటికి. అలా పాకం చక్కగా పట్టేంత వరకు మనం అలా ఉంచాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని లడ్డు కట్టేసుకోవాలి. మనము ఈ బూందీ లడ్డూకి వచ్చేసి మనము ఇలాచీ కూడా చక్కగా వేసుకోవాలి. అది కూడా మిక్సీ పట్టి వేసుకుంటే మనకి పిల్లలు ఇష్టంగా తింటారండి, మధ్యలో ఆ రేకులు రావు కాబట్టి. సో లడ్డు చేసే ముందు మీరు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా లడ్డు కట్టేసుకోండి. ఇంట్లో చేసిన లడ్డు చాలా ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, అందరికీ నచ్చినట్టయితే ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.